అంతా ఆనందదాయకమైన రోజు ఇవాళ. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక అత్యున్నతమైన గీతాన్ని అధాపాతాలానికి తొక్కాలని చూసిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. జయ జయ హే తెలంగాణ, జననీ జయ కేతనం అంటూ అందశ్రీయే సార్ రాసినటువంటి ఆ పాట తెలంగాణ రాష్ట్ర గీతంగా వెలగాలని కోట్లాది మంది ప్రజలు కలలుగన్నారు. ఆ కలలను మోసం చేయాలని కేసీఆర్ అనేక కుట్రలు చేసిండు. నిన్న తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్, కాంగ్రెస్ ప్రభుత్వం జయ జయ హే తెలంగాణ, జననీ జయ కేతనం అనేటువంటి గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించింది. అందుకు ముందుగా ముఖ్యమంత్రి గారికి, మంత్రి మండలికి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాం తెలంగాణ ప్రజల పక్షాన. అందులో అందశ్రీ గారు రాసిన ఒక మాట, నిన్న అవే రెండు టాపిక్లు నడిచినాయి బాగా. గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి, చక్కని మాగా మన ఇండ్లల్లో పండాలి, మన పంటలు మన చేళ్ళకు చేరాలని రాసిండు ఆయన. కానీ కేసీఆర్ ఏం చేసిండు, గోదావరి కృష్ణమ్మలు రాయలసీమకు చేరాలనే ప్రయత్నం చేసిండు కేసీఆర్. చాపల కూర దీని సరే, దాని గురించి మాట్లాడదాం ఇంకా. కానీ నిజంగా జయ జయ హే తెలంగాణ, జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం అనేటువంటి అద్భుతమైన పాట, అంత గొప్ప పాట. అసలు ఈ తెలంగాణ రాష్ట్రం తల ఎత్తుకొని గర్వంగా పైకి చూసే పాట. తెలంగాణ ఎంత దోచుకపోయినా తెలంగాణ తల్లి మీద పడి ఎన్ని ఆభరణాలు ఎత్తుకపోయినా ఆ తల్లికి కొత్త ఆభరణాలు పుడుతూనే ఉంటాయి. అటువంటి తెలంగాణ ఇది అనేటువంటి గొప్ప మాట చెప్పింది. ముందుగా అందశ్రీ సార్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒకసారి క్యూ న్యూస్ ప్రేక్షకుల తరఫున ఒక్కసారి సార్తో మాట్లాడాలి మనం. సార్కు ఎవరో ఫోన్ బిజీగా ఉన్నట్టుంది కొద్దిగా, ఇప్పుడు ఆ యూనివర్సిటీ అడవులలో దొరుకుతాడు. ప్రతి గ్రామంలో, ప్రతి స్కూల్లో జయ జయ హే తెలంగాణ, జననీ జయ కేతనం అనేటువంటిది ఆ పాట ఇప్పటికి కూడా చాలా స్కూళ్ళల్లో ఆలపిస్తా ఉన్నారు. కానీ అసలు ఆ పాటనే పాట కాదన్నట్టుగా కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, ఎంఎవి ఈ దొరలంతా కారణం ఏంటంటే, అంత గొప్ప పాట నేను రాసినట్టు ఉండాలి కానీ అందశ్రీ ఎట్లా రాస్తాడు? ఒకవేళ రాసినా కానీ నువ్వు అది చేసినవురో ఇది చేసినవురో నువ్వు అసలు నువ్వు తోపురో తురుమురో అని రాయాలి. అందశ్రీ గారు రాస్తే కేసీఆర్ గొప్పతనం రాసేది ఉండే, కానీ తెలంగాణ మట్టి తల్లి గొప్పతనం రాసుకొచ్చింది అందులో. కాబట్టి ఆ పాటను ఒక నిషేధిత పాట లెక్క ట్రీట్ చేసిండు కేసీఆర్. ఇక్కడ ఒక్కసారి జయ జయ హే తెలంగాణ పాట, ఇంకా అదొకటే కాదు తెలంగాణ ఫ్లేవర్ మళ్ళీ పుడతా ఉంది చూడ్రి. టిఎస్ బై టీజీ, మనం తెలంగాణ మూమెంట్ లో ఏదైతే అనుకున్నామో ఎంత ఎంత గొప్ప నిర్ణయాలు నిన్న జరిగినాయి కేబినెట్ లో. జయ జయ హే తెలంగాణ, జననీ చేసిన సార్, నమస్కారం సార్. నమస్కారం సార్. మీకు తెలంగాణ రాష్ట్రం ప్రణమిల్లుతున్నది సార్. నేను కూడా తెలంగాణ ప్రణమిల్లాలి. ఎందుకంటే ఎంత గొప్ప అద్భుతమైన, అది పాట కాదు సార్, అది 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 పాట కాదు, అది తెలంగాణ. ఆ అంత గొప్ప పాటను పదేళ్ల పాటు పాతాళంలోకి తొక్కాలని ప్రయత్నం చేసిన ప్రతిసారి అది ఏదో రూపంలో మళ్ళొచ్చి కూర్చుంది. అటువంటి పాట ఇవాళ తెలంగాణ రాష్ట్ర గీతంగా రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది సార్, మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోండి. నా ఫస్ట్ దండము తెలంగాణ మట్టికి, తెలంగాణ మనుషులకు.
సార్. రెండో దండము తెలంగాణ ఉద్యమ కాలానికి, మూడో దండము మూర్తుల శ్రీ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు. ఆయనకు దండమా? ఖచ్చితంగా పెట్టాలి కదా. ఎందుకు చెప్తాను, మళ్ళా కూర్చున్న నాడు చెప్తాను. ఓకే, నాలుగో దండము నా తెలంగాణకు సర్వము దారబోసిన బలిదానాల అమరత్వానికి, ఐదో దండము నా బడి పిల్లలకు నా బడి పంతులకు, ఆరో దండము ఈ జయ జయ తెలంగాణ గీతానికి పూర్ణత్వాన్ని కలిగించిన యనమల శ్రీ శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి, రేవంత్ అనే ముఖ్యమంత్రికి, వాళ్ళ క్యాబినెట్ టోటల్ క్యాబినెట్ కూడా. నానా సార్, ఇవాళ జయ జయ తెలంగాణలో నా జాతికే కాదు తెలుగు నేలకు కూడా, తెలుగు భాషకు కూడా, నా హితం కోరిన ప్రతి ఒక్కరికి శరణాగతి చెప్తున్నాను మల్లన్న. సార్ థ్యాంక్ యూ సార్. అయితే ఇంకొక మాట మీతో ఒకటి షేర్ చేసుకోవాలి సార్, దయచేసి మీరు లైన్ లో ఉండాలి సార్. అది ఉంటా ఉంటా. రైట్ సార్, ఇక్కడ ముఖ్యమంత్రి, గతంలో ఉన్న ముఖ్యమంత్రి, ఇప్పటి ముఖ్యమంత్రి కాదు, గతంలో ఉన్న వ్యక్తి ఒక ఒక వ్యాఖ్యలు చేసిండు సార్ ఈ పాట మీదనే. ఆ రోజు బాధపడ్డాం సార్ మేము. చెప్పండి ఒక్కసారి, నేను వినిపిస్తాను సార్ ఇప్పుడు మీకు. మాట్లాడు, నేను అది వినిపే కానీ నువ్వే మాట్లాడు. ఆయన ఏమంటాడంటే సార్, కేసీఆర్ ఏమంటాడంటే, ఈ పాట బాగలేదు, నేను దీన్ని మార్చి తీర్చి రాస్తా అందే శ్రీ గారు అని మిమ్మల్ని అడిగిండట. చెప్పండి. రాస్తా అంటే మీరు రాయండి అంటే, ఆయన బాత్రూమ్ లో షేవింగ్ చేసుకుంటే హమ్మింగ్ చేస్తుంటే వచ్చిందట ఈ పాట. ఇది కేసీఆర్ చెప్పిన మాట. విజువల్స్ ఉన్నాయి సార్, ఉత్తగ్ కాదు. తెలుసు తెలుసు. నేను ఒక మనవి చేస్తున్నాను నాన్న. ఇది మల్లన్న కాబట్టి మొట్టమొదటి నీతో మాట్లాడుతుందా సార్? మా తీన్మారు మల్లన్న క్యూ న్యూస్కు, మా తీన్మారు మల్లన్నకు, ఇంటున్న ప్రేక్షకులకు, అశేష ప్రజానీకానికి, యావత్తు తెలుగు నేలకు, తెలంగాణ నేలకు వినమ్రమైన కృతజ్ఞతలు చెప్తున్నాను. ఫస్ట్ ఈ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ గీతాన్ని పాపము ఒక్కటి కూడా మీరు మనవి చేసుకోవాలి. నేను రాసిన తెలంగాణ గీతం అని కేసీఆర్ ఎప్పుడు చెప్పలేదు సార్. ఒక్కసారి వింటారా సార్? లేదు, మాట మాట వస్తున్నా అడికే. తను పాపము తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన రోజు 2014 జూన్ 2 నాడు 3 రోజులు ముమ్మూర్తుల ప్రపంచమంతా మారుమోగినప్పుడు పాపము ఆ శబ్ద దానికి ఆయన తట్టుకోలేకపోయిండు. అంటే ముఖ్యమంత్రికి వచ్చిన క్రేజ్ కంటే ముమ్మూర్తుల తలదాన్ని ఎందుకు ఎత్తి ఆయన వశపడక పూసుకున్న పులుముకున్న చిన్న తప్పిదమే తప్ప అతని నేను తప్పుపట్టను. ఇవ్వల్ల అదే అసెంబ్లీ, అదే క్యాబినెట్ నేపథ్యములో ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, యనమల రేవంత్ రెడ్డికి, మన నిన్న ప్రకటించిన తమ్మము ఆ పేరు శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, శ్రీధర్ బాబుకు, సీతక్క బట్టి, సీతక్కకు మన బట్టి విక్రమార్క సార్కు, కొండా మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కు, మన కొండా సురేఖ అక్కకు, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నకు, పొంగులే మన పొన్నం ప్రభాకర్ గారు కూడా ఉన్నారు, పొన్నము ప్రభాకర్ అన్నకు, తుమ్మల నాగేశ్వరరావు గారు, తుమ్మల నాగేశ్వరరావుకు, మొత్తం వాళ్ళ టోటల్ క్యాబినెట్ కు వినమ్ర నమస్కారాలు. ఈ విజయము ఇది పూర్ణత్వమైన శివరిద్ద తప్ప 10 ఏళ్ళు సారు అధికారం మీద పాదం మోపి
ఎంత తొక్కాలన్నా మీదికి ఎక్కొచ్చిన నేపథ్యం ఒకటి ఉంది కదా కాలం. అవును సార్. ఆ కాలానికి కైమోడుపులు చెప్తాము మల్లన్న సార్. కాబట్టి ఎందుకు కేసీఆర్ చెప్తున్నానంటే నీ టీవీ ద్వారా చెప్తేనే ఇది కరెక్ట్ గా ఆన్సర్ సార్. లక్ష మంది తోటి జాగరణ చేయని పేరు మీద సార్ ఈ గీతమే మా గీతం అని ప్రకటించి ఆ లక్ష మందిలో లేచి సెల్యూట్ చేసి తల వంచి ప్రార్థన బాడిచ్చింది కూడా కేసీఆరే సార్. దీని దగ్గర స్టూడియోలో కూర్చుండి సార్ ఈ సచ్చి ఎలో కానబోయిండో మహాగాయకుడైన శ్రీ రామకృష్ణ గారిచే పాడిపిచ్చింది కూడా కేసీఆరే. దాని గౌరవాన్ని నాదనుకోవడంలో ఆయన చిన్న తప్పు చేసిండని చెప్తాను తప్ప, అందుకోసం ఈ పాట గౌరవంలో కేసీఆర్ కూడా ఉన్నాను. లేకపోతే కాలం క్షమించదు. అవును, ఉద్యమకాలం సోయి అవతల వ్యక్తికి ఉండదా సార్ మీకున్నట్టు. అయితే ఆయనకున్న మా నాన్న ఒక మాట చెప్పేది మల్లన్న, సతిదిన రేవుదలు వాళ్ళ బిడ్డ సచ్చదాకి అన్నం ముడుతుంది రాని. నేను కృతజ్ఞత ఈనంత కలిగిన వాడిని కాదు. నా హితము కోరిన ప్రతి ఒక్కరికి ఇలా జై జై తెలంగాణ అని చెప్తున్నాను సార్. అందుకోసము సార్ ఎందుకు చెప్పాలంటే, పొరపాటు ఎవరు చేసుకున్న కర్మ ఎవరు దువ్వుకున్న గుంతలు వాళ్ళే పడతారు. ఆ పరాభవానికి ఆయనే పరాకాష్ఠ. ఇలా తెలంగాణ కాదు, యావత్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర స్థితిలో ఎంత పరాకాష్ఠ స్థితిని అనుభవించిండో అంతే పరాధీనతను అనుభవించింది. అలా ఇది చాలా ముందు చెప్పిన మల్లన్న. అవును సార్. అన్నశ్రీ అనేటోడు గాలుడు కాదు, గమనాల నిర్మాణం చేసినోడు. చెప్పాను సారుకు ఇది కవి వాక్కు, గాలిలో కలిసిపోయిందా గమనాల నిర్మాణము చేస్తది, జనములో నిలిచిపోయిందా కాలుడు జ్ఞానమై నిలదీస్తది కదా చంపేస్తుంది అని చెప్పాను. అదే జరిగింది. కాబట్టి మల్లన్న సార్ సార్ నాకు ఎవ్వరి మీద ఏ ద్వేషం లేదు. రైట్ సార్. నేను ఏ రోజు కేసీఆర్ నాకు ఎదురుపడొద్దు అనుకున్నాను, నేను నిప్పులవాగు అనే పుస్తకం తెచ్చి మా కేసీఆర్ కి ఇవ్వలేదు. నీ టీవీ దగ్గర నుంచే చెప్తున్నాను. ఈ రోజు కూడా మనిషిని అని గుర్తుంటే నేను ఆ సారుకు పుస్తకం ఇచ్చొస్తా. ఏ రోజు పిలుస్తాడో చెప్పమనండి. కేసీఆర్ పుస్తకం ఇచ్చొస్తారా సార్? ఆ ఇచ్చి రావాలిగా, ఇచ్చి రావాలి కదా. మరి ఇప్పుడు కలిసే అవకాశం ఉంది సార్ తమని. ఇప్పుడే కలవను, ఇప్పుడు కలిస్తే మళ్ళీ మేమిద్దరి మీద ఒకటైనట్టు ఉంటది. నేను చెప్పింది కదా నిన్న పూర్ణత్వం ఇచ్చిన వాళ్లకు సార్ ఒక మాట చెప్పనా నాన్న సార్, ఇది చాలా కఠినమైన సత్యం. ఇది అంటే కృతజ్ఞత అనేది ఎట్లుంటుందో చెప్తున్నాను సార్. నాకు ఓటకు వచ్చిన తర్వాత నేను ఏ రోజు కాంగ్రెస్ కు ఓటేయలేదయ్యా. కానీ అదే కాంగ్రెస్ ప్రభుత్వము నా గౌరవానికి నా జయ జయ తెలంగాణ గీతానికి ఆకాశమెత్తు కీర్తిని ఆపాదింపజేసినందుకు ఫస్ట్ నేను వాళ్ళకు కూడా చరణాగతి చెప్తున్నాను సార్. కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, కాంగ్రెస్ పార్టీకి నేను మొట్టమొదటిసారి మొన్న ఓటేసిందయ్యా. మొన్ననే ఓటేసిన సార్. అది ఈ దరిద్రం పోవాలనే ఉంటదో లేకపోతే నేను రేవంత్ మీద ఉన్న ప్రేమై ఉంటదో లేకపోతే మీరు హెచ్చరించిన ఛాలెంజులు అయి ఉంటదో తెలియదు. కానీ కాబట్టి చెయ్యి చెయ్యి దిక్కుపోయింది అంతేగా. నేను చెయ్యెత్తి చెల్లుడు చేస్తున్నాను. చెయ్యెత్తు చెల్లుడు చెయ్యెత్తు చెయ్యెత్తు చెయ్యెత్తి చెయ్యెత్తి రెండు కృతజ్ఞతలు చెప్తున్నాను తండ్రి సార్. ధన్యవాదాలు సార్. ఓకే సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. రైట్. అది అందశ్రీ సార్ అభిప్రాయం. అయితే ఇదే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, అందశ్రీ సార్ ఎంత పొలైట్ గా
ఆ గీతాన్ని లక్షల మందిలో కేసీఆర్ పరిచయం చేసినప్పుడు ఏం చెప్పిండో ఆ కృతజ్ఞత చెప్తా ఉన్నాడు. కానీ కేసీఆర్ మాత్రం ఈ దీనిపైన కేసీఆర్ చేసిన కుట్రను బయట పెట్టిండు. బాత్రూమ్ లో కూర్చొని హమ్మింగ్ చేస్తుంటే వచ్చిందట కేసీఆర్ కు, అది హమ్మింగ్ చేస్తుంటే సక్కనైన సిరి సంపద అని చెప్పి వచ్చిందట ఆయన గడ్డం గీసుకుంటుంటే. రాత్రి 3 గంటల దాకా అందశ్రీ వీళ్ళంతా కూర్చున్నా రాలేదట, ఈయన గడ్డం గీసుకుంటా బాత్రూమ్ పోయి హమ్మింగ్ చేస్తా ఉన్నాడు. ఏం హమ్మింగ్ చేస్తుండో సార్ అంటుండొచ్చు. ఈ వాడు అతుకుంటే అంటే చెప్తాడు ఏమన్నా ముచ్చట చెప్పమంటే కావచ్చు అనుకుంటా.